హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో ఇక్కడ వంటగది కాడు నేను చెప్పాను కదండి, ఆ పైన అంతా కూడా కొంచెం మరకలు మరకలుగా ఉంది అనేసి అదంతా కూడా ఇవాళ అయితే పెయింట్ వేపించాను అనమాట. మొత్తం ఈ రూమ్ అంతా వేపించలేదు, ఈ ఉత్తరాలు అంతా వరకే వేపించుకున్నాను అనమాట. ఇదంతా కూడా పూత లేదండి, నార్మల్గానే పెయింట్ వేపించేసాను అనమాట. ఈసూరి ఎప్పుడన్నా నేను చూసుకొని మొత్తం ఒకసారి వేపించుకుని అందాకైతే కొంచెం బాగాలేదనమాట అదంతా కూడా, అందుకని చెప్పి ఆ ఒక్కరంతా అయితే వేపించేసుకున్నాను. చూడండి ఎలా ఉందో. ఇప్పుడు ఇవన్నీ కూడా నీట్గా అయితే క్లీన్ చేసేసుకున్నాను, ఇంకా అవన్నీ కూడా సర్దేసుకోవాలి. చూపిస్తాను వీడియో చివరి వరకు చూడండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి వీడియో కంటిన్యూ అవుతుంది. ఇక్కడైతే ముందుగా అయితే నేను పేపర్స్ అన్నీ కూడా వేసేసుకుంటున్నానండి. ఫస్ట్ అయితే అదంతా కూడా పొద్దున్నే ఇవాళ అనుకున్నామన్నమాట, ఇవాళ ఎలా అయినా దీనికి వేపించేస్తాలే అనేసి మా నాన్న ఉన్నారనమాట. ఒకరంతా అయితే పెయింట్ అయితే వేసేసారు, మొత్తం రూమ్ అంతా కూడా వేయలేదు. కొంచెం పెట్టుకునే దగ్గరకి అంతా వర్షం అంతా పడి నీళ్లు నీళ్లుగా సారాలంతా కనిపిస్తూ ఉండేటప్పటికి ఆ ఒక్కరంతా అయితే ఇవాళ వేసేసాము. ఇంకా ఫ్రిడ్జ్ వెనకాల కూడా కొంచెం ఉందండి, అవంతా ఒకసారిగా రూమ్ అంతా క్లీన్ చేసి వేపించేసుకుందాం. ప్రస్తుతం చూడడానికి కొంచెం బాగాలేదనేసి ఒకరంతా వేపించుకున్నాను అనమాట. ఇక్కడైతే ముందుగా అయితే పేపర్స్ అన్నీ అయితే సర్దుకునేస్తున్నాను. ఆ డబ్బాలన్నీ కూడా మా నాన్న పెయింట్ వేసేటప్పటికి ఆ డబ్బాలన్నీ కూడా క్లీన్గా అన్నీ తుడి చేసుకున్నాను అనమాట. ఇవాళ ఇటు సండేనే అండి, సండే మార్నింగ్ పెట్టుకున్నాం అనమాట. ఇది టిఫిన్ అంతా తినేసేసేసి ఈ పనులకు అయితే వచ్చేసాము. మనం ఏమంటే ఇవాళ నానమ్మోళ్ళు ఇంటికి వెళ్ళాడు అనమాట, నానమ్మోళ్ళకి వెళ్ళాడు. ఇంకా ఇటు ఖాళీ బట్టలు అయితే ఉన్నాయి కానీ అంత అర్జెంట్ ఏం లేవండి, రేపు మధ్యాహ్నం చెక్కచ్చులే అనేసి ఇవాళైతే ఈ డ్యూటీ అయితే పెట్టేసుకున్నాను. అవి చూడడానికి కూడా కొంచెం బాగాలేదన్నమాట. ఇవాళ కొంచెం ఖాళీ దొరికేటప్పటికీ కొంచెం పెయింట్ తెప్పించుకొని అక్కడ వరకు అయితే వేసుకున్నామన్నమాట. ముందుగా అయితే పేపర్స్ అన్నీ వేసేసి ఆ డబ్బాలన్నీ కూడా అక్కడ పెట్టేస్తూ ఉన్నాను. బ్లౌజెస్ ఉన్నాయి, కొంచెం అర్జెంటుగా ఉన్నాయన్నమాట. ఆఫ్టర్నూన్ ఇంకా భోజనం చేసేసి ఎక్కదాంలే అనేసి అనుకొని మా ఆయన అయితే లైనింగ్స్ తేవడానికి అయితే వెళ్ళున్నాడండి బజార్కి. లైనింగు చికెన్ అవన్నీ తీసుకురావడానికి వెళ్ళున్నాడు అనమాట. ఇంకా ఆయన వచ్చేటప్పటికి ఈ పని అంతా అయిపోయిందనమాట మాకు. ఈ ఛానల్లో అప్పుడప్పుడు ఇంక మీద బ్లాగ్స్ పెడదామని అయితే అనుకుంటూ ఉన్నానండి. ఇక్కడ పెట్టుకున్నాక కొంచెం దగ్గరగా ఉందన్నమాట మిషన్కి, ఇట్లా వంటకి కొంచెం బాగుంది. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మీకు నేను, ఇలాగా దగ్గరగా ఉందన్నమాట. నేనేం పెద్ద పెద్ద డబ్బాలు అవన్నీ ఏం పెట్టుకోనండి, కొంచెం కొంచెంగానే తీసుకుంటాను అనమాట. సామాన్ కూడా ఎక్కువ తెచ్చుకోము, ఎందుకంటే ఇద్దరమే కదా, మనం అయితే లెక్కలేదు కొంచెమే తింటాడు కాబట్టి. మా ఇద్దరికే కాబట్టి ఎక్కువ సామాన్ కూడా అవసరం ఉండదు, చిన్న చిన్న డబ్బాలకే సరిపోతాయి అనమాట. ఎక్కువ తెచ్చుకున్నా కూడా పురుగు పట్టినట్టు అలా పాడైపోతూ ఉంటాయి కాబట్టి కొన్ని కొన్నిగా తెచ్చుకుంటాము. ఏది కావాలో మాకు పక్కనే అనమాట బజార్, ఏది కావాలో తెచ్చుకుంటూ ఉంటాం అనమాట. ఇక్కడైతే పెట్టేసాను, పక్క ఫ్రిడ్జ్ కూడా ఉందండి. ఫ్రిడ్జ్ కూడా అయితే క్లీన్ చేయాలి, టైం కుదరట్లేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే కొన్ని కొన్ని డబ్బాలన్నీ కూడా క్లీన్ చేసి పైన అయితే సెట్ చేసేసాను. ఇక్కడ కింద అయితే వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్, చూడండి. వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి, మీరు లైక్ చేయడం వల్ల వీడియో అయితే ఇంకొంతమందికి అయితే వెళ్తుంది, మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మీకు ఎలా అనిపించిందో కూడా వీడియో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకమేట ఇలా బ్లాగ్స్ తీద్దామని అయితే అనుకుంటూ ఉన్నానండి. టైలరింగ్ వీడియోస్ కింద అస్సలు వ్యూసే రావట్లేదండి, వ్యూస్ రాకపోతే చేయడం ఎలాగా చెప్పండి. అసలు మన వ్యూవర్స్ ఏం చూస్తారో కూడా అర్థమే అవ్వట్లేదు అనమాట. కటింగ్స్ పెడుతున్నాను, అలానే ఇంకా బ్లాగ్స్ కూడా పెడదాము అని అయితే అనుకుంటూ ఉన్నాను. మీరేమంటారో కామెంట్ చేయండి. కానీ ఇక్కడైతే ఆ స్టాండ్ వచ్చి ఎర్రగడ్డల స్టాండ్ అండి. స్టాండ్ అంటే దాంతో అన్నీ పెట్టుకోవచ్చు వెజిటేబుల్స్. నేనేం చేశానంటే స్థలం ఎక్కువ లేదు కదా అనేసి ఒక దాంతో పొడులు అలాంటివి, టీ పొడి, కాఫీ పొడి కొన్ని కొన్ని ఉంటాయి కదా, అవన్నీ అక్కడ పెట్టుకున్నాను. ఆ కింద ర్యాక్లో వచ్చేసేసి ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు అవి అయితే పెట్టుకున్నాను అనమాట. చేతికి అందుబాటుగా ఉంటాయి కదా అనేసి ఈజీగా ఉంటుంది వంట చేసేటప్పుడు పక్కమని తీసుకొని వండుకోవడం కోసంగా పెట్టాను. ఇంకా పక్కనే వచ్చేటప్పటికి గిన్నెలు కొన్ని, ప్లేట్స్, గ్లాసులు అవన్నీ, టీ గ్లాసులు అన్నీ కూడా అక్కడ పైన పెట్టేసుకుంటాను. పక్కన దగ్గరగా మనకి ఉప్పు డబ్బా, చిన్న చిన్నవి అయితే నా పక్కనగా అయితే పెట్టేసుకున్నాను. ఏదైనా చేతికి ఆ రెండు ర్యాకులు సరిపోయాయండి, ఇంకా మిగతా సామాన్ అంతా కూడా లోపలే పెట్టుకున్నాను అనమాట వంటింట్లోనే. అవి పెద్ద పెద్ద దబర్లు అవన్నీ పెద్ద అవసరం ఉండదు కదా, ఇక్కడికి డైలీ వాడుకునే గిన్నెలు అవి వరకు పెట్టుకొని పక్కనే ఫ్రిడ్జ్ అయితే సెట్ చేసుకున్నాను. ముందు లోపల ఉన్న వంటగదిలో ఏంటంటే వంటగది అక్కడ పక్కన ఫ్రిడ్జ్ పెట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు పక్కనే ఫ్రిడ్జ్ పెట్టుకునేదానికి బాగుందన్నమాట. ఇట్లా కట్ చేసుకుంటూ అట్లా వంట కూడా చేసేసుకోవచ్చు ఈజీగా. ఇద్దరు వంట ఎంతసేపు అండి, ఒక అరగంట అయితే చేసేసుకోవచ్చు. కాదే మనుషులు వచ్చినప్పుడు అలాంటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉండేదన్నమాట లోపల నుంచి బయటికి రావాలి అని అంటే. ఇక్కడైతే బాగా సరిపోతూ ఉందన్నమాట నాకు.
ఇలాగా కొన్ని కొన్నిగా అయితే నీట్గా సర్దేసుకున్నాను. చాలా దుమ్మునిందండి ఆ పైన నుంచి అంతా పడతాతో గోకేర్ అనమాట, గోకేర్ మొత్తం బాగా పడిపోయింది. ఈరోజు నుంచి కొంచెం ఆ దుమ్ము సమస్య కొంచెం తగ్గినట్టే ఇక్కడ వంటగది కాడ. సో ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూ అవుతుంది, చూడండి. Thank you.